టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించి ప్రజల రక్షణ కల్పించాలని కోరుతూ కొమరాడ ఉప తహసీల్దార్ కె సూర్యారావు వినతి పత్రం ఇచ్చారు. ఏనుగులు ప్రజలతో కలిసి జీవిస్తున్నాయని నమ్మకమా, లేక అటవీశాఖ అధికారులు ఖాళీగా ఉంటున్నారో, వారే ఏనుగుల సంరక్షణ బాధ్యత చూసుకుంటారనే ప్రభుత్వానికి ధీమానం అర్థం కావట్లేదన్నారు. ఏది ఏమైనా ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించే విషయంలో అటు ప్రభుత్వం ఇటు అటవీశాఖ అధికారులు పూర్తిగా బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎక్కడ ఉందని హెచ్చరించారు. ఏనుగులను తరలించే విషయంలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి వెంటనే స్పందించి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి వర్యులు శ్రీ పాలనేని శ్రీనివాసరెడ్డితో సంప్రదించి వెంటనే ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పంపించే విధిగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమరాడ తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో శ్రీకాకుళం నుండి విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో 8 ఏనుగులు తిరుగుతూ అందులో 2 ఏనుగులు చనిపోవటం కూడా జరిగిందని, ఇప్పటికీ ఏనుగుల వల్ల 6 మంది చనిపోగా 2 కోట్ల పైగా పంట నష్టం, ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని, ఇలాంటి సందర్భంలో కురుపాం పార్వతీపురం నియోజకవర్గాల అటవీశాఖ అధికారులు మరియు 14 మంది వైల్డ్ ఎలిఫెంట్ ట్రేకర్స్ రాత్రి పగలు కష్టపడి 3.5 సంవత్సరాల కాలంగా పనిచేసినా పూర్తి స్థాయిలో వారి కష్టాలు తప్ప ప్రభుత్వానికి నిధులు వృధా తప్ప సీమంత ఫలితం లేదు చెప్పవచ్చని అన్నారు.